అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో టీడీపీ నాయకుడు, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన గురించి వ్యాఖ్యలు చేశారు, దాని గురించి మాట్లాడుతున్న వీడియోలో. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం సార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, అయినా సరే మీ గుంటనక్క రాజకీయాలు మాత్రం మానుకోవట్లేదు. మీరు అమరావతిలో రైతుల సమస్య ఉంది కాదనం, దాని మీద రైతులు పోరాడుతున్నారు. దాదాపు 20 రోజులు బట్టి రైతులు పోరాడుతున్నారు. మొత్తం పిల్లా జల్లా మొత్తం రోడ్డు మీద వచ్చి కూర్చుంటున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. మా పార్టీ పిఎస్సీ సభ్యులు, ప్యాక్ సభ్యులు వెళ్ళడం జరిగింది. నాగబాబు గారు, మనోహర్ గారు వెళ్ళారు. అలాగే మొన్న మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ పాదయాత్ర చేశారు. మా పార్టీ నుండి మీరు ఏం చేయాలో చేస్తున్నాం. అయితే ప్రభుత్వం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి అడ్డంకులు కల్పించింది. ఎక్కడికి అక్కడ పోలీసు అనుమతులు లేకుండా 144 సెక్షన్ అని పెట్టడం జరిగింది. అలాగే ఏదో రోపులు పెట్టారు, ఏదో మొత్తానికి కంచెలు వేశారు, రకరకాలుగా చేశారు ప్రభుత్వ అధికారులు ఆపడానికి. అయితే పవన్ కళ్యాణ్ గారు అదేమీ పట్టించుకోకుండా కొద్దిసేపు వాళ్ళకి టైం ఇచ్చి అయినా తీయకపోతే అయినా అది దాటుకుని దూకి వెళ్ళడం జరిగింది. పాదయాత్ర మొత్తానికి చేసాం అనుకున్నది, అనుకున్నట్టుగా మేము పూర్తి చేయగలిగాం. మా జనసేన పార్టీ అనేది పూర్తి చేశారు. అయితే అది ప్రభుత్వ నిర్బంధం అనేది కళ్ళ ముందు కనపడుతుంది మనకి. ప్రభుత్వం అడ్డుకోవడము, నిర్బంధించడము, 144 సెక్షను, ఏదో అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా గొడవ. 145 ఇప్పుడు పెడతారు, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు 145 పెడతారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ నిరసన తెలియజేస్తుంది 145 పెట్టవు. అక్కడ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నా జరిగినా పెడతారు అంతే. మరి ఏమీ లేకుండానే 145 సెక్షన్లు అంటారు, ఇంకోటి అంటారు నిషిద్ధం అంటారు, వెళ్ళకూడదు అంటారు. ప్రభుత్వం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి పర్యటనని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఎంతవరకు చేయాలి అంతవరకు చేసింది. దీని అందరూ ఖండించాల్సిందే, తప్పేం లేదు. అయితే ఈ దీన్ని ఖండించడానికి చంద్రబాబు నాయుడుకి అర్హత లేదు. అసలు ఆయన మాట్లాడకూడదు ఇటువంటి నిర్బంధం గురించి, ఇటువంటి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయనకి నైతిక అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయంలో నైతిక అర్హత లేదు ఆయనకి. ఆయన బాధంతా ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో కూడా లబ్ధి పొందారు కదా, మావాడేలే పవన్ కళ్యాణ్ మావాడే, గ్లాస్ కొద్దు సైకిల్ కొట్టనని చెప్పేసి గ్రామాల్లో ప్రచారం చేసి లబ్ధి పొందారు కదా. దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి నేను దగ్గరగా ఉన్నానని చెప్పేసి మీరు చూపించుకోవాలని ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమి. దీన్ని నీచ రాజకీయం అంటారు, గుంటనక్క రాజకీయం అంటారు. అమరావతి రైతుల కన్నీటి మీద మీరు, కన్నీటి మీద మీరు శవ రాజకీయం చేసుకుంటూ పేలాలేనుకోవడం అంటారండి దీన్ని. శవాల మీద పేలాలేనుకోవడం అంటారు అన్నమాట దీన్ని, శవ రాజకీయం అంటారు దీన్ని. అటువంటి నీచ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మా అధినేతను అడ్డుకుంటే మేము స్పందిస్తాం, దీటికి ఎదుర్కొంటాం, కానీ మీ కితాబు మాకు అక్కర్లేదు, మీ ప్రస్తావించక్కర్లేదు. అసలు మా అధినేత ఊసు మీరు తీయొద్దు దయచేసి. మీరు ఎంత గొప్పవాళ్ళు అండి చంద్రబాబు నాయుడు గారు, ఎంత మహనీయులు అండి. మీరా మాట్లాడుతున్నారు ఈరోజు నిర్బంధం గురించి, మీరే కదా దానికి ముఖ్య పురుషుడు, ఆర్జుడు మీరే కదా. ఇప్పుడు 2018లో మేము మార్చిలో సభ పెట్టుకున్నప్పుడు మంగళగిరి దగ్గర కరెంట్ లేదు, చుట్టుపక్కల ప్రాంతాల కరెంట్ తీసారు, కేబుల్ కట్టు, కేబుల్ ఛానల్స్ రావు, కేబుల్ ప్రచారాలు ఆపేశారు, కరెంట్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు తెలియదు, అది పరిస్థితి. అలాగే ఏమైనా లైవ్ పెడదామంటే జామోస్ పెట్టించారు, మీ పోలీసుల చేత జామోలు పెట్టించారు. అప్పుడప్పుడు చిరంజీవి గారు ఏదో సినిమాకి ఖైదీనేమో 150 పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా విజయవాడలో ఎక్కడో తీసుకెళ్ళి ఇచ్చి ఆయన ఇబ్బంది పెట్టారు మీరు ఆ రోజు కూడా. మరి ఆ చిరంజీవి గారి ప్రసంగం పక్కన పెడదామండి, అది వేరే విషయం. కానీ మరి మా సభకు అడ్డంకులు కల్పించింది మీరే కదా. మా సభకి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు మీరు, జామర్లు పెట్టారు, సెల్ ఫోన్లు బ్లాక్ చేయించారు, అక్కడ పని చేయకుండా చేశారు, వాళ్ళు ఫేస్బుక్ లైవ్లు పెట్టడం లేకుండా చేశారు, అలాగే కరెంటు తీసేశారు, గందరగోళ పరిస్థితులు చేశారు. విశాఖ మన శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఏంటి, సభ జరుగుతున్నప్పుడు మీ టీడీపీ నాయకులే ఆంబోతులను తోలారు జనం మీదకి, అలాగే కరెంటు కట్ చేశారు శ్రీకాకుళంలో, దాడి చేయడానికి వచ్చారు. అలాగే ఏలూరులో ఉన్నప్పుడు చింతమనేని మనుషులు దాడి చేయడం, అర్థమైనప్పుడు దాడి చేయడానికి వచ్చారు, కరెంటు తీసేశారు. అలాగే మా వైజాగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి అలాగే 6 గంటల సేపు కరెంటు తీసేశారు. మీరు ఎక్కడ పడితే వంతాడ మైటింగ్ వెళ్ళినప్పుడు అలాగే మీ పార్టీ నాయకులే ఇది కాళ్ళు అయ్యి అడ్డం పెట్టేసి వెళ్ళకుండా చేశారు. రాజధానిలో పవన్ కళ్యాణ్ గారి ముందు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో వ్యతిరేకంగా ఆయన వెళ్ళినప్పుడు కూడా మీ తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు. మీ తెలుగుదేశం పార్టీకి తోకలాగా పనిచేసే, పాంప్లెట్లా పనిచేసే ఏబిఎన్ రాధాకృష్ణ గారు విషం చిమ్మారు.
ఇదో ఒక కులం కోసం, అయితే కాపులు అక్కడ ఉన్నారు కాబట్టి కాపుల కోసం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఆ రైతుల నిరసనలు కూడా ఆ రోజున అపహాస్యం పాలు చేశారు మీ తెలుగుదేశం పార్టీ, చేసింది మీ తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి, తోక పత్రిక ఆంధ్రజ్యోతి. మీకు మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హాత అయితే లేదు. దయచేసి మీ నోటి వెంట పవన్ అనే పదం పలకకండి. దయచేసి దండం పెడతాం సార్, పలకకండి. మీకు తెలుగుదేశం పార్టీ ఉంది, మీకు 40 ఇయర్స్ అనుభవం ఉంది, మీకు ఆ పార్టీ కూడా దాదాపు 40 సంవత్సరాలు వచ్చినట్టు వయసు వచ్చినట్టుంది, చాలా కాలం పాటు మీరు అధికారంలో ఉన్నారు, మీ రాజకీయం మీరు చేసుకోండి. మాది ఈ మధ్యన పుట్టిన పార్టీ, ఇంకా మాది పుట్టినప్పటి నుంచి ఇంకా ముందు ముందుకి బిడ్డ ఎదగాలి, మేము ప్రజల్లోకి వెళ్ళాలి, చాలా మా తతంగం ఉంది, మా బాధ మమ్మల్ని పండివ్వండి సార్. ఎందుకు చెప్పండి, మీరంటే పెద్దోళ్ళు మహానుభావులు, మాకు ముఖ్యమంత్రులు చేశారు, అనుభవం ఉంది, సీనియరు. ఆ దిక్కుమాల రాజకీయాన్ని తీసుకొచ్చి, ఇది కన్నాంబ కాంచీడుమాల లాంటి రాజకీయాన్ని తీసుకొచ్చి మీరు మా మీద వద్దకండి. దయచేసి ప్రతి జన సైనికుడు తెలుసు మీరు ఎందుకు చేస్తున్నారు కదా, సామాన్య ప్రజలు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళది మాకు తెలిసిపోతుంది. మీరు మీ కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి మాకైతే తెలిసిపోతుంది, సామాన్యులు తెలియదు కదా. దయచేసి ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఇక అమరావతి నిరసనల గురించి, వాళ్ళు రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే నమ్మించి మోసం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది, ఇక్కడ రాజ్యం మోసం చేసింది. ఒక అగ్రిగోల్డ్ మోసం చేసినా, ఒక కృషి బ్యాంక్ మోసం చేసినా, ఒక చార్మినార్ బ్యాంక్ మోసం చేసినా, విజయవాడలో ఏదో చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసినా, ఇవన్నీ అంటే వ్యక్తులు చేసిన మోసాలు, ఇవన్నీ వ్యక్తులు ప్రైవేట్ పార్టీలు చేసిన మోసాలు. కానీ ఇక్కడ అమరావతికి వచ్చేటప్పటికి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఆ రోజునాడు శంకుస్థాపన రాయేశారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానానికి ఒప్పుకున్నాయి, ఇంక్లూడింగ్ వైసీపీ పార్టీ కూడా. వైసీపీ పార్టీ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అమరావతి రాజధాని కింద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకూడదు, రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు. పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోతుంది, ఎక్కడ కట్టినా 30 ఏళ్ళ 30 ఏళ్ళ భూములు ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన నోటి ఆయన చెప్పడం జరిగింది. మరి ప్రధానమంత్రి గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అసెంబ్లీలో తీర్మానం జరిగింది, కేంద్రం అనుమతులు ఇచ్చింది, కేంద్రం నిధులు కూడా ఇచ్చింది కట్టుకోమని చెప్పేసి, హైకోర్టు వచ్చింది, అసెంబ్లీ వచ్చింది, 5 సంవత్సరాలు టైం గడిచిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు నాడు వచ్చి లేదు లేదు రాజధాని తీసుకెళ్లిపోతాము, ఇక్కడ తూదు మంత్రంగా 2 విభాగాలు పెడతాము అని చెప్పి చెప్పడం చాలా దారుణం. ఇది ఒక రాజ్యము రాజశాసనం ఈ రోజు నాడు ప్రజలు మోసం చేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? అగ్రిగోల్డ్ మోసం చేస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా మమ్మల్ని మోసం చేశారండి, మా డబ్బులు వసూలు చేసుకున్నారు, మా కష్టార్జితం బిడ్డల కోసం దాచుకున్న డబ్బులు ఈరోజు ఇవ్వట్లేదని చెప్తే ప్రభుత్వాన్ని చెప్పుకున్నారు వెళ్ళి. కానీ ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తే ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? ప్రభుత్వం మోసం చేస్తే, ముఖ్యమంత్రి మోసం చేస్తే, ప్రభుత్వం మోసం చేస్తే, రాజ్యం మోసం చేస్తే, రాజశాసనం మోసం చేస్తే ఎవరు చెప్పుకోవాలి? ఈ రోజు నాడు ఎవరు చెప్పుకుంటాం? ఎవరు చెప్పుకునేది ఏం లేదు. రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ప్రజలది. దయచేసి ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో, రాష్ట్రాలు ప్రాంతాలు అభివృద్ధి కరెక్ట్ ఒప్పుకుంటాము, దేనికోసం అభివృద్ధి పడాలి? మనం ఒక 10 ప్రాజెక్టులు తీసుకొస్తే మా ప్రాంతానికి 4 ఇవ్వండి, మా ప్రాంతానికి 4 ఇవ్వండి, మనం ప్రాజెక్టుల కోసం కొట్లాడుకున్న ప్రాజెక్టులు మన ప్రాంతానికి వచ్చేలా చూసుకోవాలి. కానీ ఏమి ఇప్పుడు హైకోర్టు మన దగ్గర ఉంటుంది, రాజధాని మంది అన్ని మన దగ్గర ఉన్నాయి కదా, అన్ని మన దగ్గర ఉన్నాయి, మన ప్రాంతాలే, మన రాష్ట్రానికి సంబంధించిన విభాగాలే, అవి కూడా అమరావతిలో ఇష్టం ఉందో ఇష్టం లేదో, ఎందుకు పెట్టారో, ఎలా పెట్టారో పక్కన పెడితే 5 ఏళ్ళ నాడు ప్రకటించేసారు, మొత్తం వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోయింది దాన్ని ఈ రోజు నాడు దాన్ని చల్లా చెదురు చేసేసి ప్రాంతాల మధ్యన విద్వేషమే ఈ రోజు నాడు రగల్చడం అనేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేయకూడదు, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మోసం చేయకూడదు. ప్రజలు ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం ఉంది అంతేగాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, ఇంకోళ్ళ కోసం, కొన్ని ధనిక వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అయితే కాదు. దయచేసి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి. అసలు మొట్టమొదటిగా కమిటీ వేయడం దుర్మార్గమైన చర్య. అసెంబ్లీలో ఒప్పుకుని ఆ రోజు తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన వ్యక్తులు ఈ రోజు నాడు మారుస్తామని ఎలా అంటారండి? అంటే ప్రజలు ఎంత మోసం చేస్తారు? ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు ఆయన? మొత్తం జరగమట్టే కదా, అన్ని పక్షాలు ఒప్పుకున్నాయి, తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు అసెంబ్లీ తీర్మానం, దాన్ని వాళ్ళు ఆమోదించారు, అంత సవ్యంగా ఉండమట్టే కదా ఆ రోజు నాడు ప్రధానమంత్రిగా వచ్చి ఇక్కడికి వచ్చారు అమరావతికి. ఆయన ఎందుకు వస్తారు? లేకపోతే మీరు కొట్టు చేస్తున్నారు, నేను వచ్చే ప్రసక్తే లేదు, ముందు తేల్చుకోవడం రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఆయన తప్పుకునేవాళ్ళు. మరి ఆ రోజు నాడు ప్రధానమంత్రి కూడా వచ్చి ఆ రోజు నాడు శంకుస్థాపనలో కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కూడా ప్రజలు ఎలా నమ్మకుండా ఉంటారు? అంటే ప్రజలు నమ్మించారు కదా, మీరు ఎక్కడే రాజధాని ఉంటుందని చెప్పేసి. ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు, రాజ్యం ప్రజల్ని మోసం చేయకూడదు ఎప్పుడు కూడా. వ్యక్తులు చేస్తారు, వ్యక్తులు చేసినప్పుడే రాజ్యం ఉండి ఆ వ్యక్తులను శిక్షించి ప్రజలకు న్యాయం చేయాలి.
ఇక్కడ పచ్చ మీడియా కొంతమంది అంటున్నారు, సాక్షి మీడియా అంతకన్నా దారుణమైన మీడియా సాక్షి మీడియా. పచ్చ ఈ ఆంధ్రజ్యోతి కన్నా దాని అమ్మ ముగుడు ఛానల్, అది దాని దాటిపోయిన ఛానల్. దయచేసి సంకలు గుద్దుకోవద్దు ఈ రోజు నాడు. ఎందుకంటే ఒక దరిద్రం ఉంది, ఇంకో దరిద్రం ఉంది. ఇది దీని దరిద్రం కాదు, రెండు దరిద్రాలే. రెండు దరిద్రాలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎత్తిన వృద్ధి వాటిని. ఎవడు తక్కువ తిండి అక్కడ? ఏమి ఏ ఛానల్ తక్కువ కాదు, ఏ ఛానల్ తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. జస్ట్ సీన్ మారిందంటే మొన్నటి వరకు సాక్షి ఓ రాసేది ప్రభుత్వం మీద, అది అవినీతి 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 అని చెప్పేసి, ఇప్పుడు ఏమంటే సాక్షి సూపర్ ప్రతిపాదన చాలా బాగుంది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారంట. అప్పుడు పచ్చ మీడియా రాసేది, పచ్చ మీడియా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారని చెప్పేసి పచ్చ మీడియా రాసేది. ఇప్పుడు ఏం రాస్తుంది? అవినీతి అక్రమం అది ఇది అని చెప్పేసి ఈ రోజు రాస్తుంది ప్రజా సమస్యలు. అంటే టీడీపీ అధికారంలో ఉంటే ప్రజా సమస్యలు కనపడవు వాళ్ళకి, వైసీపీ అధికారంలో ఉంటే సాక్షి ప్రజా సమస్యలు కనపడవు. అటు తిప్పి ఇటు తిప్పి ఇవి గొరవుతుంది ఎవడు? మనం ప్రజలు అవుతున్నాం, ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారు వాళ్ళు. ప్రజలు పిచ్చోళ్ళని చేసి వాళ్ళ వాళ్ళ రాజకీయం నడుపుకుంటున్నారు, వాళ్ళ అధికారం వాళ్ళు సాధించుకుంటున్నారు. ఈరోజు ప్రజలు మనం వాళ్ళ ట్రాప్లో పడుతున్నాము. వీడు చెడ్డోడా వాడు చెడ్డోడా కదా, ఎవడైనా చెడ్డోడే, ఎవడని చెడ్డోడే. లేకపోతే నీకు 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 అన్యాయం జరిగితే ఎవడొస్తాడు? ఎవడు రాడు. నీకు అన్యాయం చేస్తే ఎవడు రాడు. ఇప్పుడు సుగాలి ప్రీతి అని చెప్పేసి కమ్ములో జరిగింది, ఒక మైనర్ బాలిక మీద చదువుకునే పాపలు స్కూళ్ళని చంపేశారు, రేప్ చేసి చంపేశారు, చంపేసి ఆత్మహత్యకు చిత్రీకరించారు. అక్కడ తెలుగుదేశం నాయకత్వం ఏముంది? వైసీపీ వాళ్ళని అంత కుమ్మక్కైపోయారు. ఈ రోజు ఒక పచ్చ మీడియా చూపించదు, ఒక సాక్షి మీడియా ఏ మీడియా చూపించదు, ఎందుకంటే అంత కుమ్మక్కైపోయారు కాబట్టి. రేపొద్దున వాళ్ళు కలిసిన సందర్భాలు వస్తే అన్యాయం అయిపోయింది ప్రజలే, అది అర్థం చేసుకోవాలి. అన్యాయం అయిపోయింది ఇప్పుడు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారు, మీరు కూడా ఉంటారు రేపొద్దు మీ కుటుంబానికి వచ్చినప్పుడు కూడా. సాక్షి మీడియా కాదు, పచ్చ మీడియా కాదు, ఈ నాయకుడు వాడు ఆ నాయకుడు కాదు, నా నాయకుడు వాడు. అన్యాయం అయిపోయింది మీరే, అది ఒక్కసారి గమనించుకోండి. ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థలో ఒక పామును మనం పెంచుతున్నామంటే ఆ పాము పక్కోడిని ఈరోజు కాటేసినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది, ఆయన కాటేసింది రేపొద్దు మనల్ని కాటేసినప్పుడు మన ప్రాణం పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పాము మనల్ని ఏదో ఒక రోజు కాటేసిద్ది. ఎందుకంటే పాము అని తెలిసినప్పుడు దాన్ని దూరంగా ఉంచాలి. మీరు భజన చేసుకోండి, సాక్షి మీడియా భజన చేసుకోండి. రేపొద్దు మీ దగ్గరికి వచ్చిన మీకు తెలిసి నొప్పి తెలిసిద్ది. ఇప్పుడు రాజధానిలో చాలా మంది ఉన్నారు కదా, రాజధానిలో వైసీపీ మద్దతుదారులు ఎక్కువ. రాజధానిలో వైసీపీ పార్టీ గెలిచింది, మంగళగిరి కావచ్చు, తాడికొండ కావచ్చు. మరి ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు కదా. ఒకప్పుడు వాళ్ళు కూడా వైసీపీని బాగా భుజాలు పెట్టిన మోసిన వాళ్ళే, సాక్షి టీవీని మోసిన వాళ్ళే బాగానే. ఈరోజు వాళ్ళు బాధపడతాం, వాళ్ళని చేద్దాం. మరి రెండు నియోజకవర్గాలు రెండు చోట్ల వైసీపీ గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించినా కూడా వైసీపీ గెలిచింది. అక్కడ ప్రజలేమనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు కన్నా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా బాగా చేస్తాడు డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక బిల్డింగ్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా అభివృద్ధి చేస్తాడేమో, ఇంకా బాగా కడతాడేమో. యువకుడు వయసు ఉంది, ఆలోచన ఉందేమో అని చెప్పేసి అక్కడ ఆయనకి అధికారం ఇస్తే నమ్ముకున్న పార్టీ సపోర్టర్స్ని కూడా ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిలువునా ముంచేశారు. నమ్మి ఓట్లు వేసిన పార్టీ సపోర్టర్స్ని కూడా నిలువునా ముంచేశారు. పోనీ అక్కడ డిపాజిట్ కూడా రాలేదంటే అనుకోవచ్చు, పోనీ అక్కడ పార్టీ లేదులే, ఇది మన తాడికొండ మంగళగిరిలో పార్టీ లేదు, డిపాజిట్ కూడా రాలేదు కాబట్టి పోతే పోయింది అనుకోవచ్చు. కానీ అక్కడ మీ పార్టీ గెలిచింది, ఇది లోకేష్ని ఎదుర్కొని కూడా పార్టీ గెలిచినప్పుడు సందర్భంలో నమ్ముకున్న వాళ్ళు నట్టేట నుంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజల గురించి ఆయన ఆలోచన చేస్తారు, ప్రజలు ఇంకా మేలేం చేస్తారు. ఆయన నమ్ముకున్న ప్రజల్ని ఆయన నట్టేట ముంచినప్పుడు ప్రజలకు ఆయన చేసే మేలు అయితే ఏమి ఉండదు. ఏమనండి, వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు, ఇంకోటి చేసుకున్నారు. నాదైతే మొదటి నుంచి ఒకటే, ఏంటంటే బక్కోళ్ళు బాధపడకూడదండి, బక్కోళ్ళు నష్టపోకూడదు. వాళ్ళ జీవితకాల సంపాదన పెట్టుకుని చిన్న చిన్న స్థలాలు కొనుక్కున్నారు. అది కాకుండా 2014లో రాజధాని మార్చేసిన ఇబ్బంది ఉంది కాదు, 15లో మార్చిన ఇబ్బంది ఉంది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ముందుగా తక్కువ వేటికి భూములు కొనుక్కున్నారో వాళ్ళందరూ అమ్మేసుకున్నారు, వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నారు, వాళ్ళంతా అమ్మేసుకున్నారు. ఈ రోజున చాలా మంది అమ్మేసుకున్నారు. ఒక 5 ఏళ్ళ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వాళ్ళు, బెంగళూరు, చెన్నై ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఇది 10,000, 15,000, 20,000కి. అక్కడ 15,000 చాలా తక్కువ, బెంగళూరు వాటిలో 20,000 కూడా చాలా తక్కువ అమౌంట్ కింద లెక్క. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఏదో వాళ్ళు ఏదో మిగిల్చుకుని 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇలా చిన్న చిన్న అమౌంట్లతో, ఇది 5 కోట్లు, 10 కోట్లు, 1 కోటి కూడా కాదు, ఏదో లక్షల్లో వాళ్ళు కొనుక్కున్నారు బాబు వాళ్ళు. వాళ్ళని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వార్థం కోసం వాళ్ళని మనం ఎందుకు బలి చేయాలి? అసలు రాజధాని రైతుల అంశం పక్కన పెట్టిన, రాజధాని పేరుతో జరిగిన వ్యాపారం కావచ్చు, కొనుక్కున్న ఇళ్ళ స్థలాలు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళే వాళ్ళని ఏం చేద్దాము? రైతుల కంటే భూములు ఇస్తాం బాగానే ఉంది, వీళ్ళకి నష్టపరిహారం ఎక్కడ తీసుకొచ్చిద్దాం? వీళ్ళకి వీళ్ళ సెటిల్ చేయాలి, వీళ్ళ డబ్బులు ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి? పాపం వాళ్ళ జీవితకాల కష్టం అది.
వాళ్ళ జీవితకాల కష్టాన్ని తీసుకొని అక్కడ పెట్టుకున్నారు కదా వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చెప్పేసి. అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆశ ఉంటుందండి. మనిషి ఆశ జీవి, ఆశ లేకుండా వాళ్ళు బతకడం. ఇప్పుడు అక్కడ అక్కడ వాళ్ళు లాభం కోసం కొనుక్కున్నారు కాదంటలేదు, స్థలం లాభం కోసం 5 లక్షలు పెట్టి ఏదో ఒక బక్కోడు కొనుక్కున్నాడు, అక్కడ ఒక బక్క వ్యక్తి కొనుక్కున్నాడు లాభం వచ్చిందని చెప్పేసి. ఎందుకు కొనుక్కున్నాడు? మీరు నమ్మించారు అక్కడ కొనుక్కున్నాడు, అక్కడ ఇది రాజ్యం నమ్మించింది. ప్రధానమంత్రి వచ్చి అక్కడ పునాదిరా వేసినప్పుడు నమ్మకం ఎలా ఉంటారు? ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం అయితే ఒప్పుకున్న తర్వాత, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత, మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం మద్దతు ఇచ్చిన తర్వాత, అంటే అందరు ఏకపక్షంగా అమరావతి రాజధాని అన్న తర్వాత నమ్మకుండా ప్రజలు ఎలా ఉంటారు? నమ్మారు, అందరు నమ్మారు కాబట్టి కొనుక్కున్నారు. అదే 2005లో మార్చేసుంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నేను మారుస్తాను అధికారంలోకి వస్తే నేను ఒప్పుకోనంటే ప్రజలు ఆలోచించుకునేవాడు, ప్రజలు ఆలోచించుకునేవాడు అసలు మీ కొనాలో వద్దా గందరగోళం ఉందని చెప్పేసి కొనుక్కునేవాళ్ళు కాదు. ఆ డబ్బుని వాళ్ళు బ్యాంకులు వేసుకున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని కొడు చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ రాజ్యం మోసం చేసినట్టు, వాళ్ళని నమ్మి వాళ్ళని రాజ్యం మోసం చేసినట్టు. ఈ మోసం చేయకూడదు. జ్యోతి రమేష్ గారు, ఆయన మా పెడనా నియోజకవర్గం కృష్ణా జిల్లా ఎమ్మెల్యే, తెలియని వాళ్ళు చెప్తున్నానండి. ఆయన స్థానికుడు కాదు, ఆయన ఉండేది విజయవాడలో ఉంటారు, అక్కడ పిఎన్ పెట్టి నడిపిస్తూ ఉంటారు, అది కూడా అందరూ తెలిసిందే. సరే, స్థానికుడికి ఉన్నా స్థానికుడు లేకపోయినా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆయన మా ఎమ్మెల్యేకి ఒప్పుకోవాల్సిందే. స్థానిక అద్దెం అని చెప్పండి, ఎక్కడైనా పోటీ చేసుకో రాష్ట్రంలో, అది పెద్ద విషయం కూడా కాదు. అయితే ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోరు, ఆయన ఈసారి నీళ్లు ఉన్నాయి వచ్చే సంవత్సరం ఉండకపోవచ్చు, అయినా సరే పట్టించుకోడు. ఆ శివాజీ గ్రామాలు మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి, బండిమిల్లి కుత్తి వెనికేసి మా పెండ మండలంలో శివాజీ గ్రామాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, గూడెం మండలంలో కూడా. మరి ఆయన ముందు ఆ కాలువల మీద, పెడ నియోజకవర్గం ఉన్న కాలువల మీద దృష్టి పెట్టాలి. కాలువలు మొత్తం శివాబు వరకు కూడా కాలువలు తవ్వించాలి ముందు. ఆయన కాలువల మీద దృష్టి పెట్టండి సార్. పెడ నియోజకవర్గం ప్రధానంగా రైతులది, ప్రధానంగా భూమి మొత్తం పండేదంతా వరి భూమి, ఇంకొక పంటలేదు అక్కడ, మొత్తం వరే వేస్తారు ఆ నియోజకవర్గం మొత్తంలో కూడా. ఇది మన మెట్ట ప్రాంతం లేదు ఎక్కడా కూడా, ఎక్కడ సముద్రం పక్కన ఉన్నా ఏరుశనగ వేసుకుంటారు, అది కూడా తక్కువ విస్తరణలు వేస్తారు. దయచేసి మీరు ముందు ఆ రైతులకు సంబంధించిన కాలువలు తవ్వించండి సార్, దండం పెడతాం మీకు, మీ దండం పెడతానండి. విమర్శలు తర్వాత చేసుకుందాం. పెళ్ళాలో పిల్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళవో, మీరు మీ వైసీపీ వాళ్ళు రాజకీయంలో ఉన్నంతకాలం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక లైన్లో చెప్పాను అనమాట, పేక్ కోసుకుంటా అని చెప్పేసి. ఈ వైసీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడి విధానపరమైన విమర్శలు చేసిన పేక్ కోసుకుంటా లైవ్లోనే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన గట్టి నమ్మకం కాదు. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు తెలిసిందే, పిల్లలు తెలిసిందే, పిల్లలు తెలిసిందే, మొత్తం చరిత్ర మొత్తం మనం తెలిసిందే, తెలిసిన పుస్తకం. ఎందుకంటే సినీ నటుడు కాబట్టి, సినీ నటులలో ఏం జరిగిన బయటకు వచ్చేద్దాం, మన సెలబ్రిటీలు కాబట్టి మొత్తం మనం తెలిసిందే, అంత దాపరికం లేదు, అది తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు ఏమైతే ఉన్నారు, ఏదో ఒక ప్రజలు ఉన్నారు, మీరు డబ్బు పెట్టి గెలిచారా, డబ్బు లేకుండా గెలిచారా, ప్రజలు మీరు గిఫ్ట్ ఇచ్చారా ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఇది ఒక్కొక్క పంచాయతీకి, ఇది 10,000 ఉన్న పంచాయతీ, 1,000 ఓట్ల ఉన్న పంచాయతీకి 10 లక్షల రూపాయలు బహుమతులు పంచారా, ఇదంతా పక్కన పెడితే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, శాసనసభలో మా పెడ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మీరు. ముందు తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందు ఆ కాలువలు తవ్వించండి, అలాగే మురిగి నీరు సంబంధించిన వ్యవస్థ కూడా అధ్వానం కొడతాయి. ఆ గుర్రపడెక్కలు కావచ్చు, ఆ మన ప్రధాన మురికాలు లచ్చబండ కాలువ కావచ్చు, అటు వడ్ల మాణించే కాలం ఉంది, ఇటు కొంకేపూడి దగ్గర కాలం ఉంది, అలాగే ముంజును దగ్గర కావచ్చు. ఈ కాలువ వ్యవస్థ మొత్తాన్ని కూడా మీరు తవ్వించాలి, మొత్తం పూడికి తీయించాలి. ఎందుకంటే భారీ వర్షం పడితే నీళ్లు ఎల్లైన పరిస్థితి, మునిగిపోద్ది అక్కడ. భారీ వర్షం పడితే, 2 రోజులు భారీ వర్షం పడితే పెన్న నియోజకం మొత్తం వాటర్ వెళ్ళిపోద్ది, గూడు దగ్గర నుంచి కూడా మొత్తం వాటర్లోకి వెళ్ళిపోద్ది. ముందు దాని మీద దృష్టి పెట్టండి. రాజకీయాలది ఏముందండి, పవన్ కళ్యాణ్ పిల్లలు పెళ్ళాలు ఎప్పుడైనా ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అలాగే మన వ్యక్తిగత జీవితకాలం కూడా తవ్వుకుంటే చాలా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. ఆ లోతులు వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఆగిపోతున్నాం. సంస్కారంగా పెరిగాం, సంస్కారవంతులం కాబట్టి పెళ్ళాలు పిల్లలతోనికి వెళ్తలేదు. మేము కూడా తిప్పితే చాలా బాగోతాలు ఉంటాయి. ఎవరింట్లో ఏం జరుగుతుందో, ఎవడు ఎక్కడికి వెళ్తాడు, ఎవడు పెళ్ళం ఎక్కడికి వెళ్తాడు, ఎవడు పిల్ల ఎక్కడికి వెళ్తాం, ఎవరింట్లో ఎంతమంది లేచిపోయావా, ఎన్ని 2 పెళ్ళలు ఉన్నాయా, 3 పెళ్ళలు, సమస్త వ్యవస్థ మొత్తం మా దగ్గర ఉంది టేబుల్ మీద. ఈ రోజు మా టేబుల్ దగ్గర ఉంది ప్రతి నాయకుడికి కూడా. మేము ఆశ్రమాషికలే మీ రోజు నాడు అనుకుంటున్నావేమో, ఎవరికేం తెలుసు వీళ్ళు పిల్లలు అని చెప్పేసి. పిల్లలు కాదు, పిడుగులం మేము. ప్రతి ఎమ్మెల్యే రిపోర్ట్ కూడా మాకు వస్తుంది ఈ రోజు నాడు. మేము ఎందుకు మాట్లాడడం మీ వ్యక్తిగతాలంటే, సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడడం లేదు. మా అధినేత మాకు నేర్పారు, అది మా అధినేత మాకు నేర్పారు. ఎవరైతే వైసీపీ నాయకులు పిల్లలు పిల్లలు అంటారో, అన్నా ఇదిగో అన్నా వీడి చెబుతా అని చెప్పేసి వాట్సాప్లో పెట్టేస్తుంటారు. అన్నా ఇదిగో అన్నీ చెబితే ఒకరు కాదు 10 మంది పెడతారు నాకు వాట్సాప్లో, అన్నా ఇటు చెబితేదన్నా, ఇదన్నా అని చెప్పేసి. అయినా సరే మేము ఎందుకు మాట్లాడడం లేదంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు నాడు ఈ రాజకీయంలో ఉన్నత విలువలు నేర్పడమే కాదు, సంస్కారం కూడా మాకు నేర్పారు. ఆ సంస్కారం ఏంటంటే, రాజకీయంగా మాట్లాడదాం కానీ
వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, వ్యక్తిగతంగా తీయొద్దు, వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ప్రస్తావించవద్దు అని చెప్పేసి మాధినేత చాలా సంస్కారవంతంగా మాకు చెప్పమట్టి ఈ రోజు నాడు మాధినేతను మేము ఫాలో అవుతున్నాం కాబట్టి అదే సంస్కారం వంట పట్టించుకుని ఈ రోజు నాడు మేము నోరు మూసి కూర్చుంటున్నాము. ఈ పిల్లలు పిల్లలన్న ఏ మేమనలేమా మాకు నోరు లేదు, మాకు నోరు ఈశ్వరుడు ఇచ్చాడు. ఎవరైతే వైసీపీ నాయకులు అంటున్నారో ఇది ఒక జోగి రమేష్ గారికే కాదు, చాలా మంది వైసీపీ నాయకులు చూశాను నేను ఏదో టీవీ ఏదో ఆడవాళ్ళు కూడా మాట్లాడతాం, మరీ దిగజారిపోయి ఆడవాళ్ళు కూడా పిల్లల గురించి మాట్లాడతాం. అమ్మ తల్లులారా, అమ్మ తల్లులారా, ఆడజాతిలో పుట్టిన మీరు ఆడజాతి కళంకం చూసేదాం అక్కండి. సంసారబద్ధంగా వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని రాజ్యాంగబద్ధంగా విడాకులు ఇచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు ఆడబిడ్డలు, వాళ్ళని తీసుకొచ్చి వాడిని పెట్టద్దు. మీకు అంతగా పెట్టుకోవాలంటే మీ ఇళ్ళల్లో ఆడబిడ్డలను పెట్టుకొని మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెల్ని మీ ఎవరైతే మీ బంధువులు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకొని టీవీ ఛానల్ డిబేట్లు పెట్టి వాళ్ళ గురించి ప్రజలు తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతుంటే వాళ్ళని తీసుకొని పెడతారు అంటే మీ రాజకీయం చేయలేక చేతగా ఇవ్వదున్నాడు, రాజకీయం చేయలేక చేతగా ఇవ్వదున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు పిల్లల గురించి మాట్లాడతారా, ఎంత సంస్కారహీనులు మీరు ఇవ్వదున్నాడు. ఎవడైనా సరే రాష్ట్రంలో రాజకీయం చేయలేక ఇవ్వదున్నాడు, వ్యక్తిగత దోషులు పాల్పడుతూ వ్యక్తిగతంగా పిల్లలు పిల్లలు అంటున్నాడంటే వాళ్ళకు సంస్కారహీనుడు, కుసంస్కారి, రాజకీయం చేయలేని దద్దమ్మ, చోట వ్యధవ. అటువంటి వాళ్ళు ముందు రాజకీయానికి పదవులకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. ప్రజాక్షేత్రంలోకి వచ్చామంటే ప్రజల కోసం మాట్లాడాలి, సంస్కారవంతంగా మాట్లాడాలి, విధానపరంగా మాట్లాడాలి, లోపాలను ఎత్తి చూపాలి. అది అది రాజకీయం, అది ప్రజాస్వామ్యం అంటే పిల్లలు పిల్లలు ఇంకా అక్కడ ఆగిపోతే ఏంటి మీకు, ఇంకా ఎవరికి లేదు పిల్లల పిల్లలు, నాకు లేదా పిల్లల పిల్లలు, నాకు లేదు కుటుంబం, మీకు లేదా, ఎవరికి లేదు కుటుంబం, ఈ టీవీ ఛానల్ ఓనర్స్ లేదా, వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఎవడో వచ్చేదో వాగితే పిల్లలు పిల్లలు అంటే మీరెందుకు ఒక తుత్తుతోడు ఊరు ప్రధానం చేస్తారు, కట్ చేయాలటువంటిది. మీకు సంస్కారం లేదు ఈ ఛానల్స్ యజమానులకి సంస్థ, వీళ్ళు కూడా పెద్ద సంస్కారహీనులు యజమానులు ఎవరైతే ఉన్నారో. ఎవడో వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడితే, ఎవడో వచ్చి మీ వ్యక్తులు మీ వ్యక్తులు కించి మనసు మాట్లాడితే, ఆడవాళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడితే మీరెందుకు టీవీ ఛానల్ ప్రచారం చేస్తారు, మీరెందుకు వాడు కట్ చేయట్లేదు, మీరెందుకు పేపర్లు ప్రశ్నిస్తారు. అవే వార్తలు ఇవ్వచ్చు నాడు సమాజం నుంచి చెప్పే వార్తలు అవి ఇవ్వచ్చు నాడు అది అదే 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 పిల్లల పిల్లల వార్తలు మీ నేతల గురించి చేసుకుంటారా. మీరు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడికైతే రాజకీయ ప్రచారం చేసుకుంటూ మీడియాను నడుపుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత ఆరోపణలు వస్తే మీరు అవే వేస్తారా ఛానల్లో, ఇది కదా వాటిని ఏది మేము ఇది వ్యక్తిగత ఆరోపణలు చేశామని చెప్పేసి వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పేసి ఒక లైన్ వేసి వదిలేస్తారు. అంటే మీ నాయకులు దగ్గరికి వచ్చినప్పుడు కదా వ్యక్తిగతంగా మాట్లాడారంటారు, మిగతా నాయకులు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అదే ముఖ్యం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వ్యక్తిగతం లేదు, ఇంకా ఏసీ మారండియ్యా, రాజకీయం చేయడం నేర్చుకోండి అయ్యా. ఎవరైనా ఏ నాయకుడైనా కావచ్చు, ఎవరికి లేదు ఇక్కడ బొక్కలు ఎవరికి లేదు చెప్పండి. ఏ మీరేమన్నా దిగొచ్చాక పయనించామన్నా పతోడును, ఇవి తెలుగుదేశం నాయకులు కూడా ఒక వైసీపీ నాయకులనే కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఎందుకు ఇలాగే అన్నారు, వాళ్ళు కూడా చాలా సార్లు ఉన్నారు పిల్లల పిల్లలు అని చెప్పేసి. అలా వాళ్ళ లేదా వాళ్ళని సొంత పూసులు కాదు, వాళ్ళని సొంత పూసులు పత్తితులు కాదు, వాళ్ళదే పరిస్థితి. కాకపోతే వాళ్ళు వ్యూహాత్మకంగా తక్కువ దాడి చేశారు, వీళ్ళు వ్యూహాత్మక ఎక్కువ దాడి చేస్తున్నారు. వాళ్ళు వ్యూహాత్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ మావాడు, ఏది తిట్టే తిడతా ఉంటారు, గిల్లేది గిల్లుతా ఉంటారు, మావాడే మావాడే మళ్ళీ తిడతా ఉంటారు. ఇదొక వ్యూహాత్మక తెలియజేసింది. వీళ్ళు కూడా రాజకీయం చేసుకోలేక రాజకీయం చేయలేక ఈ రోజు నాడు వీళ్ళు కూడా ఎలాగో ఓట్లు తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు, అలాగే జగన్ వ్యతిరేకించే ఓట్లు మొత్తం మాకే రావాలని చెప్పేసి ఓ పక్క గిల్లతా ఉంటారు, ఓ పక్క గిచ్చుతూ ఉంటారు, కొడతా ఉంటారు, మళ్ళీ మావాడే మావాడే మావాడే. ఎంతగా రాజకీయం తెలియజేసిన నాయకులు, చేస్తే తిన్నగా చేయండి, లేకపోతే వదిలేసి కూర్చోండి. ఇదే రాజకీయం. రాజకీయంలో నేను ఎటువంటి ఉద్దండులను చూశాను, ఎటువంటి మహనీయులను చూశాను, ఎటువంటి వ్యక్తులు నేను చూశాను, ఇటువంటి వ్యక్తులు ఈ రోజున చూస్తుంది రాజకీయంలో. ఎప్పుడు వ్యక్తులు ఒక కాంశీరామ్ గారు కావచ్చు, ఒక జయలలిత గారు కావచ్చు, ఒక కరుణానిధి గారు కావచ్చు, మాయావతి కావచ్చు, ఎంతమంది నాయకులు చూశారయ్యా, ఒక దేవగౌడ గారు కావచ్చు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా ఇలా దారుణంగా ఇలా నీచంగా ఈ పిల్లల పిల్లలు అనుకుంటూ వ్యక్తిగతంగా ఏదో పక్క పార్టీని కలిపేసుకుని ఈడు మావాడు ఈడు మావాడు ఎవడో రాజకీయం చేయలేదు. ప్రజాశాతంలోకి పొత్తున్నా ఏమున్నా ఆ టైం వరకు ఉంటుంది, తర్వాత ఏముండదు, ఇంకా తర్వాత ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళే, అంతేకాదు అందరం కలుపుకోరు, ఈడు మావాడే ఈడు మావాడు ఈడు మావాడే. తెలుగుదేశం ఏ రాజకీయం స్వామి, చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్న రాజకీయం ఇదేనా, పెద్ద ఎన్టీఆర్ రాజకీయం చేశాడు, తమ్ముగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళాడు, అని గెలిచాడు ఓడి గెలిచాడు ఓడిపోయాడు మళ్ళీ గెలిచాడు మళ్ళీ వెన్నుపోటు కురయ్యాడు, ఏమైనా కావచ్చు దమ్ముగా రాజకీయం చేశాడు. అలా మీరు దమ్ముగా రాజకీయం చేయండి, ఎందుకు జనసేన పార్టీ కలుపుకుంటా మా జనసేన పార్టీతో ఏదో లింక్ పెడుతూ మాట్లాడుతుంటారు. లైవ్ చాలా పెద్ద అయిపోయిందండి, అనుకోకుండా ఈ పిల్లల టాపిక్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే మొత్తం వేసుకోని బాగండి, వాళ్ళు చూడాలండి యూట్యూబ్ ఛానల్స్లో అంతా కట్ చేసుకోండి, పిల్లల టాపిక్ సపరేట్ కట్ చేసుకుని బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు సపరేట్ కట్ చేసుకోండి, మధ్యలో వదిలేసేయండి. మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ 10 నిమిషాల నుంచి పెట్టొద్దని చాలామంది అంటున్నారు అనమాట,
చాలా మంది రిక్వెస్ట్ వస్తున్నాయి అన్న, వీడియోలు పెద్ద అయిపోతున్నాయి చూడడానికి కూడా చూడాలని అని చెప్పేసి. మరి నేను లైవ్లోకి వచ్చినప్పుడు ఇక అనుకోకుండా టాపిక్ అలా వెళ్ళిపోతుంది. నేను వచ్చినప్పుడు మా అనుకున్నది కూడా 10 నిమిషాలు అనుకుంటా టాపిక్, ఏదో మన తమ్ముళ్ళు మన జన సైనికులు ప్రశ్న వేస్తారు, ఏదో ఒక ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ దాని సమాధానం చెప్పుకుంటూ ఇలా అరగంట పొడిగించుకుంటూ వెళ్ళిపోతుంది లైవ్ అనేది. ఇక ఈ క్రమంలో యూట్యూబ్ వాళ్ళు కట్ చేసుకోండి సార్, మీరు ఎక్కడికి వాళ్ళు అక్కడ కట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నా దగ్గర కుర్రోళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఈ బిట్లు కట్ చేసి పెట్టడం ఇదంతా టైం కన్జ్యూమింగ్ అని చెప్పేసి నేను వాళ్ళు టాస్క్ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా కట్ చేసి అప్లోడ్ చేస్తారు, పెద్ద విషయం కాదనుకోండి అది. బట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దయచేసి కట్ చేసుకోండి సార్, పెద్ద అయిపోతుంది, నా కంప్లైంట్ వచ్చింది, కట్ చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.